హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన రుచికరమైన వంటలు. ఈరోజు నేను కొబ్బరి గుల్లలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి లోపల వరకు జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. ముందుగా ఒక కప్పు రైసు 5 అవర్స్ నానబెట్టుకోవాలి. కప్పున్నర షుగర్ తీసుకోవాలి. 1/2 చెక్క కొబ్బరి చిప్ప తీసుకోవాలి. చిటికెడు, వంట సోడా తీసుకోవాలి. తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రైస్ వేసుకుందాము. ఇలా రైస్ వేసుకున్న తర్వాత కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకోవాలి, లేకపోతే త్వరగా మెదగదండి. ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పిండి మరీ పలుసగా కాకుండా, గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు, వంట సోడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. దానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో షుగర్ వేసుకొని షుగర్ కరగటానికి 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. షుగర్ మొత్తం కరిగించుకోవాలి. ఇది తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. చూసారు కదా, తీగ పాకం వచ్చింది. ఇలా తీగలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఎలాచి పౌడర్ వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని దించుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్తో ఇలా పిండిని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి, లేకపోతే అంటుకుంటాయి. చూసారు కదా, ఆయిల్లో పైకి తెలియ ఇది రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాలేలాగా చూసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇది తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే, వేడిగా ఉన్న షుగర్ సిరప్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి గుల్లలు రెడీ అయిపోయండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.